హాయ్ ఫ్రెండ్స్, మార్టిన్ స్కోర్సేసే దర్శకత్వంలో వచ్చిన కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లియోనార్డో డికాప్రియో, లిల్లీ గ్లాడ్స్టోన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రాబర్ట్ డీనిరో విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎలా ఉందో, స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా అతిపెద్ద రన్ టైంతో రిలీజ్ అయిన కొద్ది సినిమాల్లో ఒకటి. 3 గంటల 26 నిమిషాల పాటు ఉండే ఈ సినిమా 27 అక్టోబర్ ఇండియాలో రిలీజ్ అయింది. 20 అక్టోబర్ మిగిలిన దేశాల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. 1920 జరిగిన ఓసేజ్ మర్డర్స్ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇది ఒక నవల ఆధారంగా తీసిన చిత్రం. 1920 ఓక్లహామా అనే ఊర్లో ఓసేజ్ ప్రజలు ఉంటున్న ప్రాంతంలో ఆయిల్ పడుతుంది. ఆ ఆయిల్ని ఉపయోగించుకొని ఆ ఓసేజ్ తెగకు చెందిన వాళ్ళందరూ బాగా ధనవంతులవుతారు. ఫోర్డ్ కార్లు, మంచి మంచి బట్టలు, మంచి పాష్ లివింగ్కి అలవాటు పడతారు. అదే ఊర్లో ఉంటున్న మోలీ అనే స్త్రీ డయాబెటీస్తో బాధపడుతూ ఉంటుంది. అప్పటికి ఇన్సులిన్ ఇంజెక్షన్ కనిపెట్టుండ్రు. ఎన్నెస్ట్ బకాట్ అంటే హీరో లియోనార్డో డికాప్రియో మోలీని ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే బకాట్ యొక్క అంకుల్ కింగ్, బకాట్ స్నేహితుల్ని ఓసేజ్ ప్రజల మీద దాడులు చేయించి వాళ్ళ దగ్గరున్న డబ్బులు నగలు దోచుకోనేలా చేస్తాడు. చెయ్యకపోతే శిక్షిస్తుంటాడు. బకాట్ మోలీని పెళ్లి చేసుకున్న తర్వాత మోలీ యొక్క చెల్లెళ్ళు, మోలీ యొక్క ఫ్రెండ్స్ అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. అలాగే మోలీ యొక్క కూతురు కూడా చనిపోతుంది. ఈ హత్యలన్నీ చేస్తుంది ఎవరో తెలుసుకోవడం కోసం ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేస్తారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కూడా దిగుతారు. వాళ్ళు కనుక్కున్న నిజం ఏంటి, ఆ నిజం తెలుసుకున్న మోలీ ఎలా ఫీల్ అయింది అన్నదే మిగిలిన సినిమా. ఒక నవల్ని అద్భుతంగా చిత్రీకరించాలి అంటే కథలో కొంచెం వేగం ఉండాలి. నవల చాలా విపులంగా మొత్తం తెరిచిపెట్టినట్లుంటుంది, కానీ సినిమా మాత్రం కొంచెం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని స్పీడ్గా తీయాలి. దర్శకుడు మార్టిన్ స్కోర్సేసే కొంతవరకు బాగానే తీసిన సినిమాని బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో మరొక స్పెషల్ ఏంటి అంటే ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు లేటెస్ట్గా వచ్చిన క్రిస్టఫర్ నోలాన్ ఓపెన్ హైమర్ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా కూడా అంతే, మాట్లాడుకుంటూనే ఉంటారు, డ్రామా చాలా తక్కువ ఉంటుంది. పోనీ ఒళ్ళు జలదరించే సన్నివేశాలు, మైండ్ బ్లాక్ అయ్యే సీన్లు ఉంటాయంటే అలాంటివి ఏమి కనపడవు. ఈ సినిమాలో హత్యలు చేస్తుంది ఎవరు అన్నది తప్ప మిగిలినంతా సాదాసీదాగా జరుగుతుంది. పోనీ ఆ హత్యలు అయినా వెరైటీగా జరుగుతున్నాయా అంటే అవి కూడా జరగవు. చాలా స్లోగా వెళ్తుంది సినిమా. విలన్గా రాబర్ట్ డీనిరో చాలా క్రూరమైన వ్యక్తిగా ఈ వయసులో కూడా చాలా అద్భుతంగా చేశాడు. హీరోయిన్ మోలీ పాత్రలో లిలీ గ్లాడ్స్టోన్ అద్భుతమైన నటన ప్రదర్శించింది. కాకపోతే ఆమె నటనలో ఎక్కువగా ఏడుపు, నీరసమే కనబడుతూ ఉంటుంది. ఇక సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే ఎర్నెస్ట్ బకాట్ పాత్రలో లియోనార్డో డికాప్రియో ఎప్పటిలాగానే చాలా బాగా చేశాడు. ఎక్కువగా ఎమోషన్స్ ప్రదర్శించడానికి ఒకే ఒక్క అవకాశం ఉన్న పాత్ర ఎన్ఎస్ బకాట్. మమ్మీ హీరో బ్రెండన్ ఫాసర్ కూడా ఒక చిన్న సీన్లో లాయర్గా కనబడి మాయమైపోతాడు. ఈ సినిమాకి అవార్డులు అయితే రావచ్చేమో, కానీ 3 గంటల 26 నిమిషాల పాటు ఈ సినిమాని కూర్చొని చూడడం చాలా ఓపిక ఉండాలి. చాలామందికి ఆ ఓపిక ఉండదు, ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకే మనకి గంట సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన నవల్ని బేస్ చేసుకొని ఈ సినిమాని తీసినా సరే చాలా స్లోగా ఉంటూ బోర్ కొట్టిస్తుంది. ఈ సినిమా మీద చాలా గొప్ప రివ్యూస్ చూశాను ఇంటర్నెట్లో కూడా, కానీ ఈ సినిమాని చూసిన తర్వాత ఎన్ని గొప్ప రివ్యూలు చదివినా సరే ఈ సినిమా మాత్రం నాకు నీరసం తెప్పించిందని ఖచ్చితంగా చెప్తాను. కేవలం లియోనార్డో డికాప్రియో, రాబర్ట్ డీనిరో, లిలీ గ్లాడ్స్టోన్స్ పెర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏం లేదు. కావాలంటే బుక్ చదువుకోండి. థియేటర్లో మాత్రం ఈ సినిమాని చూసి భరించడం కష్టం. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. అద్భుతమైన ఓల్డ్ లొకేషన్స్లో ఈ సినిమాని చిత్రీకరించారు. ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది. అప్పట్లో వాడిన కార్లు అవి అందంగా ఉంటూ అలరిస్తాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి.